ఒకవేళ ఈ కరోనా వైరస్కి మందు రావచ్చు, వ్యాక్సిన్ రావచ్చు, వస్తే మంచిది. అయితే అంతటితో ఇలాంటి తెగుళ్ళు ఆగిపో. దీనికంటే భయంకరమైనటువంటి వైరస్లు వచ్చేటువంటి స్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఆ నాలుగవ ముద్ర విప్పబడితే ప్రస్తుతానికి ప్రపంచ పాపులేషన్ 8 బిలియన్ పీపుల్, 8 బిలియన్. ఒకవేళ 25% చంపబడితే 2 బిలియన్ పీపుల్ చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ యొక్క వైరస్ని గురించి ఏమని ప్రార్థన చేయాలి? ఇది వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలా? నాకు అంటకుండా ఉండాలని ప్రార్థన చేయాలా? నా కుటుంబానికి అంటకుండా ఉండాలని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? ఒకవేళ ఈ కరోనా వైరస్కి మందు రావచ్చు, వ్యాక్సిన్ రావచ్చు, వస్తే మంచిది. అయితే అంతటితో ఇలాంటి తెగుళ్ళు ఆగిపో. దీనికంటే భయంకరమైనటువంటి వైరస్లు వచ్చేటువంటి స్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క రాకడకు ముందు ఇవి జరగవలసి ఉన్నది. మానవుడు ఎన్ని వ్యాక్సిన్స్ కనుక్కున్నా, దానికి ఎన్ని విరుగుడులు కనుక్కున్నా, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అందుకోసమనే ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులను మానవుడు ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆయన యందు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనము ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో యేసు ప్రభువుల వారు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. లుకాసు వార్త 21:33-36 వరకు మనము చూచినట్లయితే యేసు ప్రభువులు వారే చెబుతూ ఉన్నారు, ఆకాశమును భూమియు గతించిపోవునే గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను, మందముగా ఉన్నందున, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చునట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొనునట్లు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆ దినము అందరి మీదికి వస్తుంది. ఎవడు తప్పించుకోలేడు. ఏ ధనవంతుడు తప్పించుకోలేడు. ఏ రాజకీయ నాయకుడు తప్పించుకోలేడు. ఏ హీరో తప్పించుకోలేడు. ఈ భూమి మీద ఏ దేశము తప్పించుకొనలే. ఆ యొక్క దినం అన్నటువంటిది అకస్మాత్తుగా భూమి అందంతటా మనుషులందరి మీదకి వస్తుంది. అయితే నాయంతు విశ్వాసం ఉంచినటువంటి మీరు ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లే. దిగులు పడాల్సినటువంటి అవసరం లే. అయోమయ పరిస్థితిలోనికి దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. యేసునందు విశ్వాసం ఉంచి కూడా ఒకవేళ నీ జీవితంలో ఈ పరిస్థితులను బట్టి యేసుకు దూరం అయిపోతూ ఉంటే నీ పరిస్థితి ఏమిటని బైబిల్ తెలియజేస్తుందంటే, నీ యొక్క హృదయము తిండి వలన
మత్తు వలన ఐహిక విచారముల వలన మంథముగా ఉన్నది. చాలామంది క్రైస్తవులకు అర్థం కావడం లేదు. ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతోమంది ఉపవాసములు ఉంటూ ఉన్నారు, అయినా ఏంటి బ్రదర్ ఈ వైరస్ తగ్గిపోవడం లేదు. నిజంగా దేవుడు ఉన్నాడంటారా? దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు అంటారా? సందేహం. ఎందుకంటే పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద సంఘాలు ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది అరచి కేకలు వేస్తూ ఉన్నారు, యేసు నామములో ఈ కరోనా వైరస్ భారతదేశం నుండి వెళ్ళిపోవాలని. అయినా ఎందుకు తగ్గడం లేదు, ఎందుకు ఆగడం లేదు? అలాంటి పరిస్థితులను బట్టి నీవు దిగులు చెందుతూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే నీ జీవితంలో గుర్తించాలి, నీ హృదయము తిండి వలన, అనగా ఇహ సంబంధమైనటువంటి విషయాల వలన మంథముగా చేయబడింది. ఈ పరిస్థితులలో ఏ క్రైస్తవులు భయపడుతున్నారో తెలుసా? ఈ పరిస్థితులలో ఏ క్రైస్తవులు క్రీస్తుకు దూరమైపోతున్నారో తెలుసా? ఈ పరిస్థితులలో ఏ క్రైస్తవులు క్రీస్తు మీద సందేహపడుతున్నారో తెలుసా? ఇంతకాలము తిండిని బట్టి యేసును వెంబడించినటువంటి వారు ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చామంటే, ఆయన్ని నమ్ముకుంటే మంచిగా డబ్బులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి కారు వస్తుంది అని విశ్వాసమును కలిగి యేసును వెంబడించారే, వారి జీవితాలు ఇప్పుడు కదిలించబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకాలము తిండి వలన వారి యొక్క హృదయము మంథముగా చేయబడింది. మత్తు వలన అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ దీవెన తప్పకుండా వస్తుంది. నీ జీవితాన్ని సరి చేసుకోలేదు, నీ జీవితాన్ని వాక్య ప్రకారము నీవు సరి చేసుకోకుండా దేవుని దీవెనలు కావాలి ఆయన ఇస్తాడని నమ్మి గుడ్డిగా మూర్ఖముగా నీవు యేసును వెంబడించావు, అది మత్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, నేను పలాని చర్చికి సాయం చేశాను కాబట్టి, పలాని సంఘ కాపరికి నేను ఆర్థికంగా సాయం చేశాను కాబట్టి, లేకపోతే సంఘములో నా దశమ భాగములు ఇస్తున్నాను కాబట్టి, నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు అసహించుకునేటువంటివి ఎన్ని నా జీవితంలో కలిగి ఉన్నా, దేవునికి హేయమైనటువంటివి నేను ఎన్ని చేసినా పర్లేదు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నటువంటి మత్తులో బ్రతికావు కదా. అందుకే ఇలాంటి పరిస్థితిలో విశ్వాసంలో కదిలించబడుతూ ఉన్నావు. అందుకే ఈ పరిస్థితిలో ఏమి చేయాలో దిక్కుతోచక తూగుతూ ఉన్నావు, ప్రార్థన చేయడం మానివేశావు. ఐహిక విచారము వలన ఒకవేళ నీ యొక్క హృదయము మంథము చేయబడిందేమో. ఎప్పుడు చూసినా ఇహ సంబంధమైన దీవెనల కొరకే కదా నీవు ప్రార్థన చేశావు. ఎప్పుడు చూసినా బట్టల కొరకే కదా, డబ్బుల కొరకే కదా, ఉద్యోగముల కొరకే కదా, సమాజంలో ఒక అధికారం కొరకో, ఒక హోదా కొరకే కదా నీవు ప్రాకులాడింది. అందుకే ఇప్పుడు నీ జీవితంలో ఏమి చెయ్యాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఆ విధముగా తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీ హృదయములు మంథముగా కాకుండా ఉండాలంటే యేసు ప్రభువుల వారు ఏమి చెబుతూ ఉన్నారంటే, మీరు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఏమని ప్రార్థన చేయాలి? యేసునామంలో ఈ వైరస్ వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలా? లేకపోతే అందరికీ వైరస్ వచ్చినా నాకు మాత్రం వైరస్ రాకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలా? ఏమి ప్రార్థన చేయాలో చాలామంది క్రైస్తవులకు తెలియనటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియదు. అందుకోసమని చాలామంది వ్యక్తిగతముగా దేవునితో వారు ప్రార్థనలో సమయాన్ని గడిపేదానికంటే కూడా ఎక్కువ ప్రసంగాలు వింటూ ఉంటారు,
ప్రసంగాలు వినద్దని నేను చెప్పడం లేదు. మనం దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినడం మంచిదే, అయితే నీ జీవితంలో నీకు ఒక అవగాహన కలగాలి. నీవు ఎంతసేపు అయితే ప్రసంగాలు వింటూ ఉన్నావో కనీసం అంతసేపు ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. వినద్దని నేను చెప్పడం లేదు. అంత్య దినాల్లో దేవుని వాక్యము చాలా విస్తారముగా ప్రకటించబడుతోంది. చాలామంది లైవ్ ఇస్తూ ఉన్నారు. ఎంతో చక్కటి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది, మంచిదే. అయితే నీ జీవితంలో ప్రసంగాలు వింటూ ఉన్నావు కానీ ఏమి మార్పు వచ్చింది? ఎక్కడ నీ ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందింది? ప్రార్థన చేయుచు మెలకుగా ఉండమని యేసు ప్రభువులు వారు చెప్పారు. అంటే ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు తూలుతావు, త్రొట్టిల్లుతావు, పడిపోతావు. అందుకోసమనే యేసు ప్రభువులు వారు అంటున్నారు, నేను తిరిగి వచ్చున్నప్పుడు మీరు పడిపోకూడదు. హల్లెలూయా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు నిలువబడుటకు శక్తి గలవారగునట్లుగా, ఆయన వచ్చినప్పుడు, ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయనను చూచి నీవు ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. చాలామంది పడిపోతారు, చాలామంది రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, ఎందుకంటే ఆ దినము వారికి భయంకరమైనటువంటి దినము. ఆ విధంగా నీవు పడిపోకుండా ఆయన వచ్చుట నీవు చూచినప్పుడు ఆయన ఎదుట నీవు ధైర్యముగా నిలబడాలంటే నీకు శక్తి కావాలి. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు ఆయన ఎదుట నిలువబడుటకు శక్తిమంతులు అగునట్లుగా. నీ డబ్బు శక్తి ఆయన ఎదుట నిలువబడుటకు సరిపో. నీ ఉద్యోగం, నీ చదువు, నీ జ్ఞానం, ఈ లోకంలోని నీ అధికారము, నీ హోదా యేసు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడుటకు సరిపోదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ప్రార్థన చేయుచు మెలకువగా ఉంటే ఆ శక్తిని పొందుకుంటారు. ఎంతసేపు ప్రసంగాలు వింటున్నారో అంతసేపు ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రండి. దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. ఏమి ప్రార్థన చేయాలో, ఏమి ప్రార్థన చేయకూడదో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వైరస్ని గురించి ఏమని ప్రార్థన చేయాలి? ఇది వెళ్ళిపోవాలని ప్రార్థన చేయాలా? నాకు అంటకుండా ఉండాలని ప్రార్థన చేయాలా? నా కుటుంబానికి అంటకుండా ఉండాలని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? యేసు ప్రభువుల వారు అన్నారు, ఆయన నేర్పించినటువంటి ప్రార్థన, పరలోకమందు నీ చిత్తము ఈ భూమి మీద నెరవేరునట్లుగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన చిత్తము నెరవేర్చబడాలంటే, ఒకవేళ ఈ వైరస్ ద్వారా నేను చనిపోవడం నా తండ్రి చిత్తం అయితే అది సిద్ధించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క కోరిక ఈ భూమి మీద నెరవేర్చబడాలి. అందుకే ఆయన సింపుల్గా నేర్పించారు ప్రార్థన, పరలోకమందున్నటువంటి నా చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలని మీరు చేస్తే చాలు. ఇది వెళ్ళిపోవాలా వద్దా దేవుడు నిర్ణయిస్తాడు. దీనికి మందు రావాలా వద్దా దేవుడు నిర్ణయిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే రాలేదు కదా ఈ వైరస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన రావడానికి ముందుగా యేసు ప్రభువుల వారు అనేక సూచనలు చెప్పారు. అందులో ఇంకా జస్ట్ యేసు ప్రభువు రావడానికి ముందు ప్రధానముగా జరగబోయేటువంటి గొప్ప సూచన ఏమిటంటే, చూడండి మత్తయి సువార్త
నాల్గవ అధ్యాయం 29:30 వచనములు. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందంటే యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్మునో, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశ నక్షత్రములు రాలునో, ఆకాశ మందలి శక్తులు కదిలింపబడునో. అప్పుడు మనుష్య కుమారుని గుర్చినటువంటి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభు రావడానికి ముందుగా సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్రుడు ఎరుపుగా మారిపోతాడు, ఆకాశ నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశ మందలి శక్తులు కదిలించబడతాయి. పాత నిబంధనలో కూడా యెహోవా యొక్క భయంకరమైనటువంటి దినమును గురించి దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందో తెలుసా? యోవేలు గ్రంథము 2:31 యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చూడండి, లూకాసు వార్తలో కూడా యేసు ప్రభువుల వారు ఆ మాటలనే తెలియజేస్తూ ఉన్నారు. 21:25-27 మనం చదువుకుందాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోషల వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపు ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చేడి అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. యేసు ప్రభు రావడానికి ముందుగా సూర్యుడు చీకటిగా చేయబడతాడు, చంద్రుడు ఎరుపుగా మారిపోతాడు. ఈ యొక్క సూర్యుడు నలుపు కాకమునుపు, చంద్రుడు ఎరుపు కాకమునుపు, ఆకాశ నక్షత్రములు రాలకమునుపు ఏమి జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో యోహానుకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆయన ఆ దర్శనములో చూస్తూ ఉన్నాడు, 7 ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలను విప్పుటకు భూమి మీద కానీ పరలోకమందు కానీ ఎవరికీ కూడా అధికారము లేకపోవుట ఆయన చూచి అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన విన్నాడు, ఈ ముద్రలను విప్పుటకు గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు శక్తి కలిగినటువంటి వాడు ఆయన ఆ ముద్రలను విప్పుతాడు. ఆ ముద్రలు విప్పినప్పుడు ఏమి జరుగుతుందో నీవు చూచి ఈ గ్రంథంలో రాయమన్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనము చూస్తే ఆ యొక్క 7 ముద్రలలో మొదటి 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏమి జరిగిందో దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఎప్పుడు ఆ యొక్క సూర్యుడు కంబలి వలె నలుపయ్యాడంటే, ఎప్పుడు చంద్రబింబమంతా కూడా రక్తవర్ణమయ్యిందంటే, ఎప్పుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలాయంటే 6వ ముద్ర విప్పినప్పుడు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా మహాభూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు ఎరుపాయను, పెద్ద గాలి చేత ఊగలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెనో. ప్రతి ద్వీపమును ప్రతి కొండయు వాటి వాటి స్థానములు తప్పిపోయాయి.
అప్పుడు ఏం జరిగిందంటే భూరాజులు గణులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సంధులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడంటే ఆ యొక్క సూర్యుడు కంపలి వలె నలుపు చేయబడినప్పుడు, చంద్రబింబమంతయు ఎరుపైనప్పుడు, పెద్ద గాలి చేత అంచూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలునట్లు ఆకాశము నుండి నక్షత్రములు లారిపోతూ ఉంటే, ఆకాశ మండలము చుట్టబడినటువంటి గ్రంథము వలె తొలగిపోతూ ఉంటే, దీపము కొండలు పర్వతములు వాటి స్థానముల నుండి తప్పిపోతూ ఉంటే, ఏమి చెయ్యాలో దిక్కు తోచక భూరాజులు సహస్రాధిపతులు గనులు ధనికులు బలిష్ఠులు ప్రతి స్వతంత్రుడు ప్రతి దాసుడు వీరందరూ కూడా పర్వతములతో బండలతో చెప్తున్నారు, మీరు మా మీద పడి మమ్మను మరుగు చేయండి. అయితే ఈ ఆరవ ముద్ర విప్పబడడానికి ముందుగా ఐదవ ముద్ర విప్పబడింది. దానికి ముందు నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏమి జరిగిందో ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాల లోకము వానిని వెంబడించెను. గమనించండి, ఖడ్గము వలనను కరవు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన వానికి అధికారం ఇవ్వబడెను. అంటే దాని అర్థం ఏంటంటే ఖడ్గము వలన, యుద్ధాల వలన, కరువుల వలన, తెగుళ్ళ వలన, ఈ యొక్క భూమిలో ఉండేటువంటి క్రూర మృగముల వలన భూమి మీద ఉన్నటువంటి నాలుగవ భాగము చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ నాలుగవ ముద్ర విప్పబడితే ప్రస్తుతానికి ప్రపంచ పాపులేషన్ 8 బిలియన్ పీపుల్, 8 బిలియన్, ఒకవేళ 25% చంపబడితే 2 బిలియన్ పీపుల్ చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి రాకూడదని నీవు ఎంత ప్రార్థన చేసినా అది ఆగుతుందంటారా? ఇవేవి జరగకుండా ఆగిపోవు. ఇవన్నీ జరిగినప్పుడు భయం వేయచ్చు మానవులముగా, భయము కలుగుతుంది, ధైర్యము చెడిపోతుంది. అయితే నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, మెలకువగా ఉండగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడేటువంటి శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని కోసం చాలామంది చంపబడాల్సిందే. దేవుడు కాపాడుతాడు, ఇజ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవును, అయినా ఆయన చిత్తం నెరవేర్చబడాలి. అందుకే ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచానని యోహాను చెబుతూ ఉన్నాడు. వారు కేకలు వేసి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? నాథా, సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు యుందువని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. తెల్లని వస్త్రం వానిలో ప్రతి వానికి ఇయ్యబడింది. అప్పుడు వారితో ఏమని చెప్పబడిందంటే, మరియు
మీ వలే ఇంకను చంపబడవలసిన వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. యేసు కొరకు చంపబడేటువంటి దినాలు వస్తాయి. యేసు నమ్ముకుంటే కారు ఇల్లు వస్తుందనేటువంటి విశ్వాసం కాదు. యేసును నమ్ముకున్నందుకు నీవు చంపబడేటువంటి రోజు వస్తుంది. ఆ లెక్క పూర్తి అవ్వాలి. ఆ లెక్కలో నువ్వుండొచ్చు, నేనుండొచ్చు, నిలబడగలమా? నిలబడాలి అంటే ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. అప్పుడు ఆరవ ముద్ర విప్పినప్పుడు అవి చెరుగుతాయి. అప్పుడు క్రీస్తు వస్తాడు. తెగుళ్ళు ఎన్నో రావచ్చు, ఎన్నో యుద్ధాలు జరగచ్చు, ఎంతోమంది పాస్టర్లు చంపబడవచ్చు, ఎంతోమంది విశ్వాసులు చంపబడవచ్చు. అందుకోసమని ఐహిక విచారముల వలన మందము కావద్దండి. మీ జీవితం కేవలం ఈ భూమి మీదనే అని మీరు భ్రమపడద్దు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీకు ఈ లోకానికి ఉండాల్సినటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ భూమి మీద నీవు బ్రతుకుతున్నటువంటి దినాలు కొద్దివి, అవి శాశ్వతమైనటువంటివి కావు. ఈ జీవితము కేవలము తాత్కాలికమైనటువంటిదే. నిత్యత్వము కొరకు, ఆ నిత్యత్వమును స్వతంత్రించుకొనుటకు ఈ జీవితం నీకు అనుగ్రహించబడింది. కానీ ఈ జీవితంలో నువ్వు పెద్ద కారులో తిరగాలనో, పెద్ద ఇల్లు కట్టుకోవాలనో, ఏ అనారోగ్యం లేకుండా బ్రతకాలనో, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు లేకుండా బ్రతకాలనో కాదు. ఎందుకు? దాని కొరకు ప్రయాసపడతావు. ఎందుకు? దాని కొరకు ప్రార్థన చేసి సమయాన్ని వృధా చేసుకుంటావు. ఎందుకు? వాటి వలన నీ హృదయాన్ని మంథముగా చేసుకొని ధైర్యాన్ని చెడి భయము కలిగి కుమిలిపోతావు. యేసు రానయ్యున్నాడు. ఆయన కొరకు నీవు ఎదురు చూడాలి. ఆయన వచ్చినప్పుడు నిలబడినట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. యేసు వచ్చినప్పుడు నీవు సంపాదించినటువంటిది ఏది కూడా నీతో రాదు. ఆయన ఇచ్చిన BMW కార్ నీతో రాదు. ఆయన ఇచ్చినటువంటి రోల్స్ రాయల్స్ కార్ నీతో రాదు. నీవు కట్టుకున్నటువంటి బంగ్లా రాదు. నీకున్నటువంటి అధికారము నీవు తీసుకొని పోలేవు. నీ చదువు, నీ జ్ఞానం, నీ డబ్బు ఏవి కూడా పనికిరావు. ఎందుకు? వాటి కొరకు ప్రాకులాడుతావు. ఎందుకు? వాటి వలన నీ హృదయాన్ని మందం చేసుకుంటావు. నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 6:6 దేవుడు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయములో ఉండవలను. యోహాను సువార్త 15:7 యేసు ప్రభుల వారు అంటున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. పౌలు కొలసీయులకు రాస్తూ 3:16 అంటున్నాడు, క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అప్పుడు మనము ఆయన చిత్తము కొరకు బ్రతకగలుగుతాం. అప్పుడు ఆయన చిత్త ప్రకారము ప్రార్థన చేయగలుగుతాం. ప్రభువా, నీవు రావాలి నాయన, నీవు రావాలి, నేను నీతో ఎత్తబడాలి, ప్రజలు నిన్ను తెలుసుకోవాలి, అందరూ నీవు వచ్చినప్పుడు నిలబడడానికి శక్తి కలిగిన వారై పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది నీ ప్రార్థన. ఆయన కొరకు మనము నిలబడాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్థుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, DKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.